बोला लो या बिहार उल्लेखनीय गेट के गेटेड कम्युनिटी लो 2 बी ह के फ्लैट जस्ट कॉल ప్రస్తుతం అమెరికా గజ గజ వణిగిపోతుంది తుఫాను ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటంతో అమెరికా వాసుల వెన్నులో వణుగు పుడుతోంది ఇప్పుడు తాజాగా మిల్టన్ తుపాను దూసుకురాపోతుంది చరిత్ర ఎప్పుడు చూడనటువంటి అతి పెద్ద భీకర తుపాను అమెరికా వాసుల వెన్నులో వణుగు పుట్టిస్తుంది చెప్పాలి విజువల్స్ లో మనం చూస్తున్నాం ఆల్రెడీ మెక్సికోను అతలాకుతలం చేసేసింది చాలా మంది జనావాసాల్లోకి విపరీతంగా వరదలు కూడా వచ్చేసాయి మెక్సికోలో ప్రస్తుతం జనం అల్లా కల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మెక్సికోను దాటి ఫ్లోరిడా వైపు దూసుకొస్తోంది తుఫాను మొన్ననే హెలెన్ తుఫాన్ దాటికి పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది అక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది గంటకు ఐదు వందల కిలోమీటర్ల అత్యంత వేగవంతమైనటువంటి గాలులతో ఫ్లోరిడా ఏ విధంగా చిగురుటాకుల వణిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఆ తుఫాను దాటికి పూర్తిగా ఇళ్లన్నీ కూడా ఆ పైకప్పులు ఊడిపోయి పరి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఫ్లోరిడా రాష్ట్రం చాలా ప్రాంతాల్లో కూడా శిథిలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ వాటర్ వచ్చేసింది విద్యుత్ స్తంభాలు నేలకొనిగిరిపోయినాయి మరివైపు చెట్లు కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా అపార్ట్మెంట్లలోకి వాటర్ వచ్చేసిన పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడు చూడని విధంగా ఐదు వందల అత్యంత వేగవంతమైన గాలులతో ఫ్లోరిడా ఎంత అతలాకుతలమైందో మనం చూసాం ఇప్పుడు రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఒక భయంకరమైన తుఫాన్ రాబోతోంది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాతావరణ శాఖ అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం గంటకు ఐదు వందల కిలోమీటర్ల పైబడి మొన్న వచ్చినటువంటి తుపాను కంటే ఇంకా వేగవంతమైనటువంటి తుఫాను ఆరు వందల కిలోమీటర్ల వేగంతో వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అమెరికా చరిత్రలో అసలు ఎప్పుడు చూడని విధంగా అతి భీకరమైన భయంకరమైన తుపాను రాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే అక్కడ తుపాను అంచనా వేసే సిబ్బంది ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతంలో అయితే తుపాను కేంద్రీకృతమైందో అక్కడికి విమానంలోకి వెళ్ళారు అక్కడ పరిస్థితిని పరిశీలించడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళ యొక్క భయం కల్పితున్నటువంటి వాళ్ళు భయాందోళనకు గురైనటువంటి గతంలో ఎప్పుడూ చూడనటువంటి వేగవంతమైన గాలుల్ని వారు చవి చూశారు కాబట్టి చాలా సీరియస్గా చెప్తున్నారు అక్కడి ప్రభుత్వాలు కూడా ఉన్న పడంగా ఆ ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది వరకు మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి గత తుపాను కంటే ఇది చాలా వేగంగా వస్తుంది చాలా భయంకరంగా వస్తుంది విపరీతమైన గాలులు ఉంటే వర్ష బీభత్సం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఉండద్దు చెప్పి హెచ్చరికలు జారీ చేశారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అమెరికా వాసులు గజ గజ వణిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం అంటే ప్రభుత్వానికి చాలా కష్టతరమైనటువంటి సమస్య కనిపిస్తుంది కాబట్టి ఆ తుపాను రాకముందే ఎవరికి వారు ఇళ్ళు వదిలిపెట్టిపోతున్నారు నిత్యావసర సరుకులు ముందే తెచ్చి పెట్టుకుంటున్నారు చాలామంది వీక్గా ఉన్నటువంటి ఇల్లుంటే గనుక వేరే రాష్ట్రానికి తరలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ వైద్య సిబ్బంది కూడా వీరంతా ఎక్కువగా అందుబాటులో ఉంచాలని చెప్తున్నారు మరోవైపు వరదలు చిక్కుకుంటే వాళ్ళని కాపాడటానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అమెరికా చరిత్రలోనే ఎప్పుడు చూడనటువంటి భయంకరమైనటువంటి తుఫాను రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మెక్సికోను అతలాకుతలం చేసింది ఫ్లోరిడా వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో హెరెన్ మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ఆ తుపాను తాలూకు బీభత్సం నుంచి తేరుకోకముందే మరొక తుఫాను భయంకరమైన తుపాను ఆరు వందల కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఈ తుఫాను ఇంకా ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి మమ్మల్ని ఎవరైనా రక్షించండి అంటూ వేలాదిగా వేరే ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వరుసగా వస్తున్న తుపానులు దేనికి సంకేతం ఇది యుగాంతానికి ఏమైనా సంకేతమా యుగాంతం ఏమైనా రాబోతుందా చైనాలో యాగి తుపాను బీభత్స కాండ మనం చూసాం ఫ్లైఓవర్లో కొట్టుకుపోయిన పరిస్థితుంది మొన్న వచ్చినటువంటి మెక్సికోలో తుపాను కావచ్చు ఫ్లోరిడాలో వచ్చిన తుఫానులు కావచ్చు ఇప్పుడు రాబోతున్నటువంటి తుఫాన్లు కావచ్చు ఇవన్నీ దేనికి సంకేతం ఈ భూమండలానికి ఏమైంది ఈ భూమండలానికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందా ఈ వరుస తుఫానులు దేనికి సంకేతం ఇది చాలామంది శాస్త్రవేత్తలకు అంతు పట్టని విషయంగా కనిపిస్తోంది ఒక భయాందోళన రేకెత్తించే విషయం కనిపిస్తోంది సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఈ తుఫానులు రాకుండా ఉండాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిందే ప్రకృతిని మనం హింసిస్తున్నాం కాబట్టే ప్రకృతి మన మీద ఒక ప్రకోపించి ఈ రకమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేస్తున్నారు ఒక అంచనాకు వచ్చారు అన్ని దేశాల ప్రభుత్వాలతో ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తల మేధో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు భయంకరమైన తుపానులు ఒకదాని తర్వాత ఒకటి అంటే ఈ మానవాళికి ఈ భూమి మీద మనుగడ సాధ్యం కాదేమో భవిష్యత్తులో ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అనమాన ఒక ఆందోళన కనిపిస్తోంది ఇప్పుడు అమెరికాలో ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లోని ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది